in der. సో హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? నేనైతే బాగానే ఉన్నాను. అండ్ చాలా లాంగ్ గ్యాప్ తర్వాత కలుస్తున్నాను. నేను ఇంటికి వస్తున్నాను. అండ్ రీజన్ ఏంటి అంటే, సమ్మర్ వెకేషన్ అని మేము ఏదో ఒక టూరిస్ట్ ట్రిప్ ప్లాన్ చేసుకుంటాము. ఈసారి చార్థామ్ యాత్ర ప్లాన్ చేసుకున్నాం అన్నమాట. సో అదేంటంటే ఒక 10 డేస్ అండ్ 11 నైట్స్, 22nd మే టు 1st జూన్, ఇంక్లూడింగ్ మేము ఇక్కడ నుండి ఢిల్లీ వెళ్ళాం, మళ్ళీ ఢిల్లీ నుండి ఇక్కడికి వస్తే 21st టు 2nd జూన్ అన్నమాట. సో నిన్న నైటే వచ్చాము, ఇంకా ఈరోజు 3rd. టూర్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. చార్థామ్ 4 దర్శనాలు బాగానే అయిపోయాయి. అండ్ నేను ఈ టూర్లోని షార్ట్స్ అప్లోడ్ చేద్దాం అనుకున్నాను, కానీ నాకు అది కుదరలేదు. అంటే సిగ్నల్ సరిగ్గా లేకపోవడం, లేదంటే టైట్ షెడ్యూల్ వల్ల నాకు టైం లేకపోవడం, అలాగే రెస్ట్ లేకపోవడం. సో డ్యూ టు మెనీ రీజన్స్ నేను షార్ట్స్ కూడా నేను అప్లోడ్ చేయలేకపోయాను. వీడియోస్ అయితే మ్యాక్సిమం నేను క్యాప్చర్ చేశాను, మీతో షేర్ చేసుకుందాం అనేసి. సో ఇప్పుడు నేను నెక్స్ట్ మీరు వీడియోస్ సిరీస్ ఆఫ్ వీడియోస్ చూడబోతున్నారు. చాలా యాత్ర అది డే వైజ్ పెడదామని ప్లాన్ చేశాను. డే 1, డే 2, డే 3 అనగా యాక్చువల్గా నేను చాలా కాబట్టి 4 డేస్ తోటి దాన్ని చేయొచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే, ఈ చార్థామ్ యాత్రలోని వెళ్తున్నప్పుడు ఆన్ ది వే సైట్ సీన్స్ చాలా ఉంటాయన్నమాట. చాలా టెంపుల్స్ విజిట్ చేశాము. సో అవన్నీ కూడా ఇంక్లూడ్ చేయాలంటే ఇట్స్ బెటర్ టు గో విత్ డే వైజ్ అని నేను అనుకున్నాను. ఎందుకంటే మాకు ఇచ్చిన ఐటనరీలో కూడా డే వైజ్ చాలా నీట్గా ప్లాన్ చేసి ఉంది అన్నమాట. సో అందుకని మొత్తం కూడా మీతో షేర్ చేద్దామని నేను ఆ డే వైజ్ అనుకుంటున్నాను. సో మినిమం ఒక 10 to 11 వీడియోస్ రావచ్చు. 10 వీడియోస్ అనుకోండి, ఇంక్లూడింగ్ దిస్ వన్. ప్రతి వీడియోలోని మ్యాక్సిమమ్ కవరేజ్ ఉంటుంది, లైక్ మోడ్ ఆఫ్ ట్రావెల్, అలాగే కాస్టు, ఇంకా ప్రతిదీ ఇన్ డీటెయిల్. అంటే మేము ఎక్స్పీరియన్స్ చేసింది నేను మీతో షేర్ చేయబోతున్నాను ఆ వీడియోస్లో. బట్ మొత్తం అంటే పర్ పర్సన్ ఎంత అయినా అది టోటల్ చెప్పవచ్చు, ప్యాకేజ్ వాళ్ళు ఎంత తీసుకున్నారనేది. అండ్ ఎక్స్క్లూడింగ్ దాట్ మిగతా కూడా యాడ్ చేయాలి కదా. సో ఎక్కడక్కడ నేను ఆ వీడియోలో నేను మీకు చెప్తూ ఉంటాను ఎంత పే చేసాం అన్నదానికి. అంటే ప్యాకేజ్ కాకుండా వేరే ఎక్స్పెండిచర్ మరి ఏమైంది అన్నది, అంటే ఎలా జరిగింది, ఏం చేసాం అన్నాడు. ఇంకొకటి ఇక్కడ స్పెషల్ ఏంటి అంటే, సంథింగ్ యూనిక్ ఫ్రమ్ విత్ అదర్ వీడియోస్ అనుకుంటే, నేనేంటంటే ఇక్కడ ప్రతి ఇన్ఫర్మేషన్ అంటే నా ఒక గుడ్ అండ్ డిస్టర్బ్డ్ ఎక్స్పీరియన్సెస్ కూడా నేను మీతో షేర్ చేయను. కొన్ని డిస్టర్బ్ థింగ్స్ అవుతూ ఉంటాయి, అది మీకు భయపెట్టించడానికి కాదు, దానివల్ల అవేర్నెస్ తెప్పించడానికి అంతే తప్ప ఇంకేం కాదు. సపోజ్ అది కానీ మీకు అది తెలిసిందనుకోండి, నేను ఏ విధంగా నేను దాని ఆ ప్రాబ్లమ్ని అంటే ఏంటి ఆ ప్రాబ్లమ్ దాన్ని మేము ఎలా ఫేస్ చేసాం అన్నది తెలిసిందనుకోండి, అది మీకు ఈజీ అవుతుంది కదా. అండ్ మీరు ఇంకా దానివల్ల మీరు ఇబ్బంది పడవలసింది కదా అనమాట. సో అలాంటివి కొన్ని చిన్న వెరీ సటిల్ అవ్వచ్చు, బట్ చిన్నవైనా సరే అది మీకు ఎక్కడ ఏ వీడియోస్లో కూడా దొరకవు. ఎందుకంటే నేను నా ఓన్ ఎక్స్పీరియన్స్ తోటి నేను మీతోటి అవన్నీ షేర్ చేయబోతున్నాను అన్నమాట. సో ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నప్పుడు మ్యాక్సిమమ్ ఇన్ఫర్మేషన్ నేను లైవ్లో టూర్లో
లో ఉండగానే లైవ్ లో క్యాప్చర్ చేయడానికి ట్రై చేశాను, కానీ అక్కడక్కడ నేను సపోజ్ కొంత ఇన్ఫర్మేషన్ నేను షేర్ చేయలేకపోయాను లైవ్ లోని. తర్వాత నాకు అనిపిస్తుంది ఇప్పుడు కొన్ని ఇన్ఫర్మేషన్ నేను ఇంకా చెప్పాలి అని అనుకున్నది ఏదైనా నేను లైవ్ లో క్యాప్చర్ చేయకపోయింటే అది నేను వాయిస్ ఓవర్ ఇస్తాను ఎక్కడికక్కడ, అంటే ఏ వీడియోలో నేను ఇవ్వాలో ఆ వీడియోలో నేను వాయిస్ ఓవర్ ఇస్తాను. వాళ్ళ లైవ్లో నేను ఇవ్వకపోయి ఉంటే డెఫినెట్గా ఆ ఇన్ఫర్మేషన్ అన్నది చాలా వాల్యుబుల్గా ఉంటుంది, యూస్ఫుల్గా ఉంటుంది. వాళ్ళు మీరు కానీ ప్లాన్ చేస్తే, వాళ్ళు మీరు ఆ ప్లాన్లో ఉంటే చాతాం యాత్రకి ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్ ఫర్ యూ అనమాట, అండ్ వెరీ వాల్యుబుల్ ఆల్సో. అండ్ అయితే ఏ వీడియో కూడా మిస్ చేయొద్దు, ప్రతి వీడియో మీరు వాచ్ చేయండి. వాచ్ చేస్తున్నప్పుడు మీరు దాన్ని ఎంజాయ్ చేయొచ్చు, అట్ ద సేమ్ టైం ఎక్కడో ఒక చోట చాలా అవసరమైన ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు. అది ఏ వీడియోలో ఏంటి అన్నది నేను ఇప్పుడు చెప్పలేను కదా. సో ప్రతి వీడియోలోని ప్రతిదీ నేను షేర్ చేయబోతున్నాను, ఏది నేను హైడ్ చేయను ఇక్కడ. అండ్ నేను అప్పుడే అనుకున్నాను ఏంటంటే ప్రతి చిన్న విషయం నేను నా వ్యూవర్స్తో షేర్ చేసుకుంటాను, ఎందుకంటే అందరికీ తెలియాలి కదండి ఏంటి అన్నది, అక్కడ ఏం జరుగుతుంది, ఏంటి మనం ఎలా వెళ్ళాలి. ఎందుకంటే చాధామ్ యాత్ర అనేది ఇట్స్ నాట్ సో సింపుల్, ఇట్స్ చాలా టఫ్, వన్ ఆఫ్ ది టఫెస్ట్ ట్రిప్ అన్నమాట. అండ్ చాధామ్ 4 కవర్ చేయాలంటే అది చాలా హెక్టిక్ అండ్ టైట్ అన్నమాట. సో దాన్ని యూజువల్గా మనం ఎక్స్పీరియన్స్ చేసి చెప్తే నాకు అనిపించింది నా వ్యూవర్స్కి వర్క్ ఏమో ప్లాన్ ఉంటే ఎప్పటికైనా సరే, అంటే మనకి ఇయర్స్ వెళ్ళే కొద్ది చేంజెస్ ఉండొచ్చు కొన్ని కొన్ని. అంటే సపోజ్ నేను 10-15 ఇయర్స్ బ్యాక్ ఆల్రెడీ వెళ్ళానండి కేదార్ బద్రి, ఇవన్నీ ట్రిప్స్ అయినాయి. కానీ అది ఎప్పుడంటే ఫ్రెండ్స్ ముందు అన్నమాట, ఒక 10-10 ఇయర్స్ అవ్వచ్చు, 10-15 ఇయర్స్ అవుతుంది. కానీ చాలా చేంజ్ వచ్చింది అప్పటికి ఇప్పటికి. అండ్ సో అవన్నీ చాలా డిఫరెన్స్ ఉంది, ఏంటి ఆ డిఫరెన్స్ అన్నది కూడా నేను అక్కడ వీడియోస్లో షేర్ చేశాను అనుకుంటున్నాను, చెప్పానని. ఒకవేళ చెప్పకపోయింటే నేను డెఫినెట్గా అది కూడా వాయిస్ ఓవర్లోని కవర్ చేస్తాను. చాధామ్ యాత్ర అంటే మనకి మొత్తం అన్ని టెంపుల్సే మ్యాక్సిమము. అండ్ అట్ ద సేమ్ టైం మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు ఆ నేచర్ బ్యూటీ అసలు చాలా అడ్మైరబుల్గా ఉంటుంది, దాన్ని మనం చూస్తూనే ఉండాలనిపిస్తుంది. సో నా ఛానల్ పేరు కూడా నేచర్ క్రేజ్ కదా, ఇట్స్ నాట్ లిమిటెడ్ టు మై గార్డెన్ ఓన్లీ, ఇట్స్ సంథింగ్ రిలేటెడ్, అంటే నేచర్ తోటి ఏది రిలేట్ అయ్యి ఉన్నా సరే నేను అది క్యాప్చర్ చేసి షేర్ చేసుకుని చేయడానికి ట్రై చేద్దాం అనే ఉద్దేశం తోటి నేను ఆ పేరు పెట్టుకున్నాను నేచర్ ప్లేస్ అనేసి. సో ఆ చాధామ్ యాత్ర అప్పుడు మీకు తెలుసు మొత్తం మౌంటైన్స్ తోటి అండ్ స్నో మౌంటైన్స్ తోటి ఇవన్నీ ఉన్నాయి. సో అవన్నీ కూడా నేను కవర్ చేశాను, మీరు చాలా ఎంజాయ్ చేస్తారు. అండ్ మీరు వెళ్ళకపోయినా నా వీడియోస్కి యూ కెన్ ఎంజాయ్ అండ్ ఫీల్ దట్ యూ హ్యావ్ విజిటెడ్ దట్ చాధామ్ అండ్ యూ విల్ గెట్ దట్ ఫీల్ డెఫినెట్లీ అని నేను అంటే అలా అనుకుంటున్నాను. ఇది జస్ట్ నేను ఇంట్రో ఇస్తున్నాను అంతే, ఐటనరీ కూడా పెడతాను ఈ వీడియోలోని. ఆ షెడ్యూల్ బట్టి నేను మీకు ఒక 10 వీడియోస్ రిలీజ్ చేస్తాను, అప్లోడ్ చేస్తాను. ఇక్కడ మేము తీసుకున్న ప్యాకేజ్ ఏంటంటే సదర్న్ ట్రావెల్స్ ప్యాకేజ్. అండ్ మేము ఈ సమ్మర్ వెకేషన్ ఈ మెయిన్ మంత్లో మాకు వెకేషన్ ఉంటుంది కదా, సో ఆ వెకేషన్లో వెళ్దాం అని చెప్పేసి కొద్దిగా లేట్ చేసాం. యాక్చువల్గా మేలో వెళ్ళాలి కదా, మేమేమో మార్చ్కి వెళ్ళి బుక్ చేసుకున్నాం, మార్చ్ మంత్లో బుక్ చేసుకున్నాం. సదర్న్ ట్రావెల్స్ ఆఫీస్ ఉంటుంది సిటీలోని, అండ్ అక్కడ మేము బుకింగ్ చేసుకున్నాం. కానీ బుకింగ్ చేస్తున్నప్పుడు ఏమైందంటే ప్రీవియస్ 2 టైమ్స్ నేను వెళ్ళాను అని చెప్పాను కదా, ప్రీవియస్ కూడా నేను వెళ్ళాను కేదా బ్రతి అని చెప్పాను కదా. అప్పుడు ఏంటంటే ఏ ప్యాకేజ్ కాదు, మేము ఓన్గా వెళ్ళాం అన్నమాట, ఒక గ్రూప్ మొత్తం ఎక్కడికక్కడ మేము బుకింగ్ చేసుకుంటూ వెళ్ళాం, కొన్ని ఆన్లైన్ కొన్ని ఆఫ్లైన్ అన్నమాట. కానీ ఈసారి మట్టుకి మా గ్రూప్కి 11 పర్సన్స్ ఉన్నారు, అందుకని ఇంకా
ఆ రిస్క్ తీసుకోకుండా అంటే ఆ టెన్షన్ కూడా ఉంటుంది కదా, అకామిడేషన్ ఉంటుందా లేదా ఏంటి, ఆ టెన్షన్స్ అన్నీ ఉండకూడదు అని చెప్పేసి మేము ప్యాకేజ్కి వెళ్ళాము, సదర్న్ ట్రావెల్స్ ప్యాకేజ్ వెళ్ళాము. సో సదర్న్ ట్రావెల్స్ ప్యాకేజ్లో మార్చ్లో వెళ్ళాము కదా, మార్చ్లో వెళ్తే వాళ్ళు ఏమన్నారంటే ఆల్రెడీ అంటే వాళ్ళకి బస్ వన్, బస్ టూ, బస్ త్రీ అనుకుంటున్నారన్నమాట. వాళ్ళు ఫస్ట్ బస్ వన్ చూస్తారు, బస్ వన్ చూస్తే ఆల్రెడీ ఫిల్ అయింది కానీ లాస్ట్ సీట్స్ వేకెంట్గా ఉన్నాయి. లాస్ట్ సీట్స్ వేకెంట్గా ఉంటే డెఫినెట్గా మేము వెళ్ళమనేసి డిసైడ్ చేసుకున్నాం. ఎందుకంటే మేము షిమ్లా మనాలి కూడా సదర్న్ ట్రావెల్స్లో వెళ్ళాం అనమాట. యాక్చువల్గా అప్పుడు షిమ్లా మనాలి వెళ్ళాలి అని మా ప్లాన్ లేదు. మేము ఈ ధామ్యాత్ర కోసం, చార్ధామ్యాత్ర కోసం వెళ్ళాం. వెళ్తే అప్పుడు ఏమైందంటే ఇలాగే ఈ బస్సు టికెట్స్ లాస్ట్ ఉన్నాయి, సో ఇంకా మీకు లాస్ట్ టికెట్స్ అయితే మీరు ఓకేనా అనేసి, ఓకే కాదని చెప్పాం. సో అప్పుడు ఇమీడియట్గా మేము యాక్చువల్గా ట్రిప్పే మార్చేస్తాం, షిమ్లా మనాలి అనేసి చాలా మీకు ఎప్పుడన్నా చూసుకోవచ్చు. సో డెఫినెట్గా సీట్స్ మట్టుకు లాస్ట్ సీట్స్ ఉండకూడదు, ఎందుకంటే ఘాట్ ఏరియా కదా, రోడ్స్ అంత బాగుండవు. సో అది చాలా కంఫర్ట్ పొజిషన్లో ఉండాలన్నమాట, ఎస్పెషల్లీ మేము టేకింగ్ ఎల్డర్స్ విత్ అస్. అవసరం అంటే బస్ వన్ అవదని చెప్పాడు, సో బస్ టూ చూసాడు. బస్ టూ చూస్తే ఆయన లాస్ట్ బస్ టూ వేకెంట్ ఉన్నాను దెన్ ఆల్సో ఐ సెడ్ నో ఫర్ ఇట్. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే సరే అని చెప్పేసి బస్ స్టిప్ చూసారు. బస్ స్టిప్ చూస్తే మిడిల్ సీట్స్ ఉన్నాయన్నమాట, అప్పుడు మేము ఓకే చేస్తాం. సో మిడిల్ సీట్స్ యాక్చువల్గా ప్రిఫర్ ది ఫ్రంట్ సీట్స్ అన్నమాట. ఫ్రంట్ సీట్స్ అని బుక్ చేసుకోవాలి అంటే నాకు తెలిసి జాన్లోనూ ఫిబ్రవరిలోనూ వెళ్ళి బుకింగ్ చేసుకుంటేనే మనకు ఫ్రంట్ సీట్స్ వస్తాయి. సో మేము ఏం చేసాము, మిడిల్ సీట్స్ వచ్చాయి, మిడిల్ సీట్స్ వచ్చా నో ప్రాబ్లం, సో మనకు అది జర్కింగ్ ఉండదు అని అనుకొని దాన్ని బుక్ చేస్తాం అన్నమాట. సో సదర్న్ ట్రావెల్స్ ఇంకోటి ఏంటి అంటే ప్యాకేజ్ ఢిల్లీ టు ఢిల్లీ అన్నమాట, ఇటనరీలో ఉంటుంది. ఢిల్లీ టు హరిద్వార్, హరిద్వార్ టు రిషికేశ్, దాని తర్వాత యమునోత్రి, గంగోత్రి, దాని తర్వాత కేదార్, దాని తర్వాత బద్రీనాథ్, దెన్ బ్యాక్ టు ఢిల్లీ అన్నమాట. కానీ మనము సపోజ్ వీఆర్ లొకేటెడ్ ఇన్ హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ, వైజాగ్ కానీ అయితే మళ్ళీ మనం ఓన్ దీంతో మనం అరేంజ్మెంట్స్ చేసుకోవాలి ఇక్కడ నుండి ఢిల్లీ అన్నమాట. సో మేమేం చేస్తామంటే ఇక్కడ నుండి ఢిల్లీ వెళ్ళే ఫ్లైట్స్ కూడా సదర్న్ ట్రావెల్స్ అంటే మా ఆ ప్యాకేజ్ అమౌంట్లో కాదు, మేము వేరేగా అమౌంట్ పెట్టి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకున్నాం. సో ఇదేంటంటే 21st మార్నింగ్ కదా ట్రిప్ స్టార్ట్, సారీ 22nd మార్నింగ్ ట్రిప్ స్టార్ట్ అవుతుంది ఢిల్లీ నుండి అనమాట, అంటే హరిద్వార్ స్టార్ట్ అవుతాయి బస్సెస్ అన్ని సదర్న్ ట్రావెల్స్ అటెండ్ నుండి. సో అందుకని మేము బిఫోర్ డే వెళ్ళిపోవాలి. సో బిఫోర్ డే ఫ్లైట్స్ బుక్ చేసుకున్నాం, మధ్యాహ్నానికి వెళ్ళాం. మధ్యాహ్నం నుండి నైట్ వరకు అంటే ఈవినింగ్ అంతా మేము కొద్దిగా షాపింగ్ చేసుకున్నాం, దెన్ బ్యాక్ టు హోటల్ అనమాట. హోటల్ అకామిడేషన్ ఏం చేసాం అంటే అకామిడేషన్ కూడా మన ఓన్లీ ఆ ప్యాకేజ్లో రాదు. డే ఆ ప్యాకేజ్ మన నెక్స్ట్ డే అంటే 22nd మార్నింగ్ నుండి అది స్టార్ట్ అవుతుంది అనమాట వాళ్ళే. సో నైట్ స్టే కూడా మందే కాబట్టి మేము ఏం చేసామంటే మేమేం బుక్ చేసుకోము, మీరే బుక్ చేశారంటే వాళ్ళకి చెప్పేస్తే వాళ్ళు ఏం చేస్తారంటే మన అమౌంట్ సపరేట్గా పే చేసేస్తే సదర్న్ ట్రావెల్స్ వాళ్ళది హోటల్ ఉంటుంది అన్నమాట. ఆ హోటల్లోనే మెయిన్ హోటల్లోనే మనకి రూమ్ బుక్ అయిపోతుంది. దానికి ఏంటంటే కాంప్లిమెంట్ మనకి డ్రాప్, పికప్ అండ్ డ్రాప్ అనమాట. సో ఈ విధంగా మేము బాధ్యత చేంజ్ చేసుకున్నాం అనమాట. సో 21st అండ్ రిటర్న్ వస్తున్నప్పుడు ఫస్ట్ అయిపోయింది కదా, ఫస్ట్ నైట్ దిగాము. సో సెకండ్ మధ్యాహ్నం ఫ్లైట్ బుక్ చేసుకుని హోటల్లో ఉండి సదర్న్ ట్రావెల్స్ హోటల్లోనే ఉండి ఫ్లైట్ బుక్ చేసుకొని నిన్న నైట్ ఐ థింక్ 8:30 అయ్యింది వచ్చేసరికి. సో ఇదే అండి మొత్తం. అండ్ ఇంకా డీటెయిల్డ్గా మొత్తం నేను అదే చెప్తున్నాను కదా, నా ఎక్స్పీరియన్సెస్ ప్రతి ధామ్ చార్ధామ్లోని ప్రతి ఒక్క ట్రావెల్లోని ఎక్స్పీరియన్స్ చేసింది, మేము ఏ దేనివల్ల మేము డిస్టర్బ్ అయ్యాము అంటే ఏమేమి ప్రాబ్లమ్స్ మేము ఫేస్ చేసాము అవి మేము ఓవర్కమ్ చేసుకోగలిసామా లేదా, ఒక చేసుకుంటే దాని ఆల్టర్నేట్స్ ఏంటి, మేము ఏ విధంగా మేము దాన్ని సాల్వ్ చేసుకున్నాం
అన్ని మీతో షేర్ చేసుకుంటాను అండి. అది ఈ వీడియోస్లో ఉంటాయి, సో డెఫినెట్గా మిస్ చేయకూడదు. నేను కొద్దిగా మినిమైజ్ చేయడం ట్రై చేస్తాను నంబర్ ఆఫ్ వీడియోస్, బట్ డీటెయిల్గా మీకు కావాలంటే ఆ వీడియోస్లో చూస్తాను, నేను ట్రై చేస్తాను. ఇంకా నేనైతే అలా ప్లాన్ చేశాను అనమాట, సిరీస్ ఆఫ్ జాతా వ్యాపార వీడియోస్ అని చెప్పేసి. సో డే వన్ డే టూ డే త్రీ అలాంటివి బోరింగ్ ఉండదు మీకు, ఎందుకంటే నాకు తెలుసు ఆ ఇటినరీలోని అసలు బాగా చూపించారండి సదర్న్ ట్రావెల్స్ వాళ్ళు. ఇటినరీలో ఉన్నా కాకుండా కూడా ఎక్స్ట్రా మనకి ఎక్కడైనా లీజర్ టైం ఉంటే మనం ఓడుకుంటే ఇవి తిరుగుతారా అవి చూస్తారా అని అడిగేసి మరీ చూపించారు. దట్ వాజ్ రియల్లీ గ్రేట్ అనమాట. సో ఏది ఎటినరీలో ఉంది అది చూపిస్తాను, ఎటినరీలో ఏంటి వాళ్ళు ఏం చూపించారా అన్నది కూడా నేను మీకు చూపించడం ట్రై చేస్తాను. సో థ్యాంక్ యూ, ఎంజాయ్ మై సిరీస్ ఆఫ్ వీడియోస్ ఆఫ్ చాలా ఫుల్ కవరేజ్ ఉంటుంది. ఎక్కడైనా కొన్ని డిస్టర్బెన్సెస్ ఉండే ఆడియో కానీ వీడియో కానీ ఐ థింక్ యూ విల్ మేనేజ్. సో ఫైనలీ మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అండ్ నేచర్ బ్యూటీ అండ్ ద టెంపుల్స్ విజిట్స్ అవన్నీ ఆ బ్యాక్గ్రౌండ్స్ ఎలా ఉంటుంది. సో ఐ థింక్ యూ విల్ ఎంజాయ్. అండ్ అది ఈ వీడియోస్లో మీరు ఇంకోటి కూడా ఏంటి అంటే టెంపుల్స్ అలాగే చెప్పాను కదా సైట్ సీన్స్ అండ్ నేచర్ అండ్ ఇవి హౌ మెనీ రివర్స్ వి క్రాస్డ్ ఓవర్. బ్యూటిఫుల్గా ఉంటుందండి. ఎన్ని రివర్స్ అంటే ఐ థింక్ 6 to 7 రివర్స్, హోలీ రివర్స్. అండ్ ఇవి రుద్రప్రయాగ్, దేవిప్రయాగ్ ఇలాగా ఒక 5 ఉన్నాయన్నమాట. సంగమ్ 2 రివర్స్ కలిపి ఒకటయ్యి అంతే అన్నమాట. అది చాలా బాగుంటుంది. అవన్నీ రివర్ నేమ్స్ తోటి సారీ రివర్ నేమ్స్ తోటి అంటే ఇంక్లూడింగ్ రివర్ నేమ్స్ టెంపుల్స్. ఆ టెంపుల్స్లో కూడా ఇప్పుడు ఈ చాలామంది ఉన్నాయి కదా, ప్రతి దానికి ఒక స్టోరీ ఉంది. అలాగే ప్రతి టెంపుల్కి ఒక స్టోరీ ఉంది. ప్రతి అంటే ప్రతి దానికి ఒక్కొక్క స్టోరీ ఉంది అన్నది మీకు తెలిసిందే. కానీ అది కూడా నాకు తెలిసింది, నేను మీకు షేర్ చేస్తాను. అండ్ నాకు తెలిసింది కూడా యాక్చువల్గా దీనికి ఏంటంటే సదర్న్ ట్రావెల్స్కి గైడ్ ఉంటారన్నమాట. ఫస్ట్ డే నుండి లాస్ట్ డే వరకు గైడ్ ఉంటారండి ఢిల్లీ టు ఢిల్లీ. సో ఆ గైడ్ చాలా బ్యూటిఫుల్గా చెప్తారండి ప్రతి దానికి స్టోరీ చెప్తారు. అంటే ఆ స్టోరీ ఒకవేళ సపోజ్ డిఫరెంట్ వర్షన్స్ ఉన్నాయి అనుకోండి, ఒక దానికి అన్ని వర్షన్స్ చెప్పారు మాకు. చెప్పి అంటే మీరు ఏ వర్షన్ మీరు అనుకుంటే ఆ వర్షన్లో దీని మీద అర్థం చేసుకోవచ్చు అని కూడా చెప్పారు. సో మేబీ ఆ చెప్పిన స్టోరీస్ అన్నీ నేను రికార్డ్ చేశాను. వాళ్ళు బస్సులోనే చెప్పేస్తారు, ఆ ట్రిప్లోనే రికార్డ్ చేశాను. ఆ రికార్డెడ్ని నేను డైరెక్ట్గా ఆయన చెప్పిందే పెట్టేస్తాను. ఎక్కడైనా మిస్ అయి ఉంటే మేబీ నేను నా వాయిస్ ఇస్తాను. అదర్వైజ్ నేను చెప్పింది ఏం కాదండి, ఆ గైడ్ చెప్పిన స్టోరీ నేను మీకు కన్వే చేస్తాను. అంటే మ్యాక్సిమం నేను క్యాప్చర్ చేశాను అతని వాయిసే. సో అది మీకు వినొచ్చు, ఐ థింక్ యూ విల్ ఎంజాయ్. యాక్టివ్ షెడ్యూల్ నాది కూడా అని నేను ఎందుకు వచ్చాము, ఈ ఒక్కరోజు గ్యాప్ పెట్టుకున్నాను, ఈ ఒక్కరోజు గ్యాప్లో నేను ఆఫీస్కి వెళ్ళాను అండ్ రేపు మళ్ళా మా మదర్ దగ్గరికి వెళ్తున్నాను. సో రిమైనింగ్ 1 week వెకేషన్ ఉందన్నమాట. ఇంకా ఆ 1 week నేను అవుట్డోర్ స్పెండ్ చేస్తాను. సో ఐ విల్ ఎంజాయ్ విత్ మై మదర్ అండ్ మీ వైల్ నెక్స్ట్ వీడియోకి ఐ థింక్ విల్ బి రెడీ టు నేను అప్లోడ్ చేయడం ట్రై చేస్తాను. విల్ బి రెడీ టు వాచ్ ఇట్. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు ఏమైనా క్వైరీస్ ఉంటే సపోజ్ మీకు ఎక్కడైనా డౌట్స్ ఉండి క్వైరీస్ ఉంటే అడగండి. ఎందుకంటే నాకు తెలిసి ఐఎమ్ వెరీ అంటే నాకు అన్నీ తెలిసింది కాదు, అక్కడ నేను ఫేస్ చేశాను కాబట్టి, ప్రెజెంట్ వెళ్ళాను కాబట్టి ప్రెజెంట్ సినారియో నేను అన్నది నేను మీకు చెప్పగలుస్తాను. ఆ కాన్ఫిడెన్స్ అయితే నాకు ఉంది, నేను చెప్తాను అంటే మీ కొన్ని చెప్పలేనేమో కానీ బట్ మ్యాక్సిమమ్ ఐ క్యాన్ టెల్ యూ బికాజ్ నాకు హిందీ ఫ్లూయెంట్గా వచ్చు కాబట్టి ఐ మేనేజ్ ద థింగ్స్ అండ్ ఐ థింక్ ఇఫ్ యూ ఆస్క్ క్వైరీస్ ఐ కెన్ డెఫినెట్లీ ఆన్సర్ టు యూ. కామెంట్ సెక్షన్లో పెట్టండి ప్రతి వీడియోలో మీరు ఎక్కడైనా మీకు క్వైరీస్ ఉంటే.
చేస్తున్నాను నాకు తెలిస్తే. నాకు తెలియదంటే మరి అది తెలుసుకుంటే. థ్యాంక్ యూ రియల్లీ, నేను చాలా మిస్ అయ్యాను మీ అందరికి. నేను ఇంకా నేను వీడియో పెట్టలేదు అనేసి. ఐ థింక్ వెరీ సూన్ యూ విల్ సీ మై హోల్ కవరేజ్ ఆఫ్ చాలా. థ్యాంక్ యూ సో మచ్.